హాయ్ అండి టిఫిన్స్లోకి లంచ్లోకి చాలా టేస్టీగా ఉండి నేను రెగ్యులర్గా చేసి ఒక మంచి పచ్చడిని చూపిస్తాను ముదిరిన బీరకాయని ఆనబగాయ కూర కోసం కండని వండుకున్నాక పైన తీసేసిన తొక్కలు ఉండే గుజ్జుని పారేయకుండా వీటితో టేస్టీ అండ్ హెల్తీ పచ్చడిని ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఆనబగాయ తొక్కల్ని బీరకాయని శుభ్రంగా కడిగి చిన్న ముక్కల కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి బాండీలో బీరకాయ ముక్కలు వేసి రెండు స్పూన్లు ఆయిల్ వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి తర్వాత ఆనబగాయ తొక్కల్ని ఐదారు పచ్చిమిర్చి వేసి మూత పెట్టి మంటపైన మంట పైన ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి తర్వాత కట్ చేసుకున్న ఆనమగాయ గుజ్జుని రెండు టమాటా ముక్కలు ఒక ఆరు వెల్లుల్లి రేఖలు వేయాలి ఇందులో తీపి కోసం నేను బెల్లం వేయకుండా పిక్క తీసేసిన ఖర్జూరం కిస్మిస్ వేస్తున్నాను మీరు కావాలంటే బెల్లం వేసుకోవచ్చు తీపి ఇష్టం లేకపోతే కారం కానీ పచ్చడి చేసుకోవచ్చు ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత రెండు గుప్పెళ్ళు కొత్తిమీర వేసి కొద్దిగా చింతపండు కూడా వేసి బాగా కలిపి స్టవ్ ఆపేసి చలారనివ్వాలి ఇలాంటి పచ్చడి చేసేటప్పుడు వెజిటబుల్స్ని మెత్తగా మగ్గించకూడదు ఒక సెవెంటీ పర్సెంట్ వేగిన తర్వాత పచ్చడిని చేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది ఇవన్నీ చల్లరిన తర్వాత మిక్సీ జార్లో వేసి సరిపడా సాల్ట్ వేసి పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇది మిక్సీలో కాకుండా రోట్లో చేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పచ్చడిని షుగరు బీపీ ఉన్నవాళ్ళు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు బరువు తగ్గాలి అనుకునేవాళ్ళు రెగ్యులర్గా చేసుకుంటూ ఇడ్లీ దోశ చపాతి రైస్ ఇలా అన్నింటిలోకి కూడా తింటూ ఉంటే చాలా మంచిది ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి